యాక్చువల్లీ సైన్స్ ఇస్ డోప్ మసాలా ల్యాబ్ అని ఇంకో యూట్యూబర్ తో ఒక స్ట్రీమ్ చేశారు. అందులో ఆయన చెప్పింది ఏంటంటే, ఒక పాయింట్ ఏంటంటే, హ్యూమన్స్ లో రిచువల్స్ ని రోజు చేసే నేచర్ అనేది ఉంది, అది రిమూవ్ చేయడం చాలా కష్టం అని అన్నారు. అండ్ మెనీ డేస్ బ్యాక్, ఐ థింక్ మెనీ మంత్స్ బ్యాక్ ఒక వీడియో కూడా చూసాను, ఏదో సైన్స్ రిలేటెడ్ ఛానల్లోనే హ్యూమన్స్ లో రిచువలిస్టిక్ నేచర్ అనేది ఉందని. అది ఎందుకు వచ్చింది, దాని మీద ఏదైనా ఎవల్యూషనరీ అడ్వాంటేజ్ ఉందా అని అడుగుతున్నాను. యా ఉందండి, మ్యూట్లో పెట్టుకుని థ్యాంక్ యూ. సో డెఫినెట్లీ మనిషి ఈజ్ అ రిచువలిస్టిక్ యానిమల్ అండి. మనిషే కాదు, యాక్చువల్లీ దెర్ ఆర్ మెనీ మ్యామల్స్ హు డూ రిచువల్స్ అన్నాడు. రిచువల్స్ అంటే రిపీటెడ్ యాక్షన్స్ అంతే, రైట్? రిపీటెడ్ యాక్షన్స్, ర్యాండమ్ యాక్షన్స్ కాకుండా రిపీటెడ్ యాక్షన్స్ ఒక పద్ధతి ప్రకారం చేయడం. మనిషి కాబట్టి ఇంకొంచెం ఆర్గనైజేషనల్ స్కిల్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి, బ్రెయిన్ ఉంది కాబట్టి, దే కోడిఫైడ్ ద హోల్ థింగ్. అంటే నేను ఒక్కడనే ఒక రిచువల్ చేయడం కాదు, అదే రిచువల్ ఇంకొంతమంది కూడా చేయటం అన్నమాట. కానీ జంతువుల్లో ఇండివిజువల్ రిచువల్స్ ఉంటాయి, రైట్? మీకు పెట్స్ ఉన్నాయనుకోండి, ఇఫ్ యూ హ్యావ్ ఎ కపుల్ ఆఫ్ డాగ్స్ ఫర్ ఎగ్జాంపుల్, 2-3 డాగ్స్ ఉన్నాయనుకోండి మీ ఇంట్లో పెట్స్గా, ఒక్కొక్క దానికి ఒక బిహేవియర్ ప్యాటర్న్ ఉంటుంది. ఆ ప్యాటర్న్ ఏంటంటే, ఆ బిహేవియరల్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అంటే, నార్మల్ డాగ్ చేసేది అంటే మిగతా అన్ని కుక్కలు అదే పని చేస్తున్నాయి, ఇది అదే పని చేస్తుంది అది కాదు. తోకలు ఊపుతున్నాయి, నేలకు బయట పెట్టుకున్నాయి, దోస్ ఆర్ నాట్ రిచువల్స్, రైట్? దోస్ ఆర్ దాని ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ అనమాట. అలా కాకుండా కొన్ని జంతువులు దే డూ అ పర్టిక్యులర్ యాక్టివిటీ రిపీటెడ్లీ, రోలింగ్ ఓవర్ కానీ, అంటే ఒక పర్టిక్యులర్ ట్రిక్ చేయడం కానీ, అంటే మీరు టీచ్ చేయకపోయినా సరే ఒక ట్రిక్ చేయడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటాయి. దీనికి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఒకటి ఉందన్నమాట. మీరు యూట్యూబ్లో ఎప్పుడన్నా స్కిన్నర్ బాక్స్ అని టైప్ చేయండి, స్కిన్నర్, SKINNER, స్కిన్నర్ బాక్స్ అని టైప్ చేస్తే మీకు ఒక పాత వీడియో వస్తుంది అన్నమాట. సమ్ 10-12 ఇయర్స్ బ్యాక్ అప్లోడ్ చేసిన వీడియో ఉంటుంది. స్కిన్నర్ బాక్స్ అనేది ఒక ఎగ్జాంపుల్ అనమాట. అంటే యానిమల్స్లో రిచువల్స్ ఎలా తయారవుతాయి అనేది చాలా స్పష్టంగా ఎక్స్పెరిమెంట్తో చేసి చూపిస్తాడు. ఎలా ఉంటుందంటే, ఒక పర్టిక్యులర్ పని చేయటం వల్ల, అంటే ర్యాండమ్, ఇప్పుడు దాంట్లో పౌరాలు ఉంటాయండి. డిఫరెంట్ బటన్స్ ద్వారా పెడితే కన్ఫ్యూజ్ అయిపోయి ఈ బటన్ ఈ రిచువల్ చేస్తేనే వస్తుంది అనేది. ఎగ్జాక్ట్లీ. సో ఒక్కొక్క ఒక పవర్ ఏంటి అంటే, ప్రతిసారి లెఫ్ట్ సైడ్ మెడ ఇట్లా తిప్పగానే దానికి ఒక గింజ పడింది అనుకోండి, అంటే పక్కన మనిషే చేస్తుంటాడు, అది లెఫ్ట్ సైడ్ తల తిప్పగానే, అంటే సడన్గా ఇలా లెఫ్ట్ సైడ్కి తల తిప్పగానే ఒక కింద గింజ పడుద్ది. అలాగ 2 సార్లు జరిగే 3 సార్లు జరిగేటప్పటికీ అదేమనుకుంటుందంటే, నేను మెడ తిప్పితే గింజ పడుతుంది అని అనుకుని ఆ పర్టిక్యులర్ పిజన్ ఎక్కడ గింజ దొరకాలనిపించినా సరే, ఎప్పుడు గింజ దొరకాలనిపించినా సరే టక్కున మెడిట్ తిప్పుతూ ఉంటుంది లెఫ్ట్ సైడ్కి. సో దిస్ ఇస్ బికమ్ ఎ రిచువల్ ఫర్ దాట్ పర్టిక్యులర్ యానిమల్. అదే రిచువల్ ఇంకొక ఇది చేయదు, ఇంకొక పవర్ని చేయదు అనమాట. ఓకే, ఇవి దీస్ ఆర్ ద రిచువలిస్టిక్ టెండెన్సీస్ అనమాట. హ్యూమన్స్లో కూడా సేమ్ టు సేమ్ టెండెన్సీస్ ఉన్నాయి, కాకపోతే మన వాళ్ళకి కాస్త పెద్ద తెలివి కాబట్టి ఆ పెద్ద తెలివితో ఏం చేశారంటే దాన్ని ఒక క్రతువుగా తయారు చేసి ఆ క్రతువుకి ఒక దాన్ని ఏమంటారు, లాభాన్ని నష్టాన్ని యాడ్ చేసి తర్వాత దాన్ని తీసుకెళ్ళి మతంలోకి పెట్టి దానికి ఇదేంటి మన ఆచారం అని పేరు చెప్పి, దెన్ దే హ్యావ్ కోడిఫైడ్ దిస్ హోల్ థింగ్స్. హ్యూమన్స్ ఆర్ రిచువలిస్టిక్ యానిమల్స్. అంతెందుకు, మీరు నాన్ రిలీజియస్ అయినా సరే, పక్కా నాస్తికులు అయినా సరే, యూ హ్యావ్ సమ్ రిచువల్స్. పొద్దున్న లెగసి లెగ్గానే యువర్ మోస్ట్ లైక్లీ యువర్ రొటీన్ విల్ బి ద సేమ్, రైట్? కొంచెం సాటర్డేలు సండేలు కాస్త లైట్ తీసుకున్నా సరే, యూ విల్ హ్యావ్ ఎ పర్టిక్యులర్ మెథడ్ ఆఫ్ ఫంక్షనింగ్. పొద్దున్న లెగ్గానే కొంతమంది పళ్ళు తోమకుండా, బ్రషింగ్ చేయకుండా, అస్సలు నీళ్లు కూడా తాగని వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇంకొంతమంది లెగసి లెగ్గానే ఆల్మోస్ట్ లీటర్ వాటర్ తాగేసేసి ఆ తర్వాత పళ్ళు తోముతారు, రైట్? సో దీస్ ఆర్ రిచువల్స్. వాళ్ళు ఏంటంటే, దీంట్లో ఏమొస్తుందో అక్కడ మార్చు అంటే, దే ఆర్ జస్ట్ ప్రోగ్రామ్డ్ లైక్ దాట్. వాళ్ళని వాళ్ళు అలాగే ప్రోగ్రామ్ చేసుకున్నారు అంతే. దానివల్ల లాభం లేదు, నష్టం లేదు. రేపు పొద్దున్న పరిస్థితి మారి వేరేలాగా తయారయ్యనుకోండి, రిచువల్ మారిపోద్ది, రైట్? సో రిచువల్స్ ఆర్ ఎసెన్షియలీ నాట్ బ్యాడ్, వాటిల్లో నష్టమేం లేదు. దానిలో ఉన్న ర్యాషనల్ ఒకటి, దేర్ ఆర్ సంథింగ్స్ విచ్ ఆర్ జస్ట్ నాట్ ర్యాషనల్ ఇనఫ్, దానివల్ల నష్టమేం లేదు. ఇప్పుడు కొంతమంది ఉంటారు ఏంటి, బాత్రూంలో పాటలు పాడతారు,
దానివల్ల వాడికి ఏమొస్తుంది, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఇట్, వాట్ ఈస్ ద ర్యాషనల్ ఆన్సర్ అంటే దెర్ ఇస్ నథింగ్. ప్రతిది ర్యాషనాలిటీ ఎతకాల్సిన పని లేదు కదా, అది వాడు అలవాటు అంతే. వాడు రిచువల్ బాత్రూంలోకి వెళ్ళాడంటే పాటలు వినపడాలి అంతే, వాడన్నా పాడాలి ఎవరన్నా పాటలన్నా పెట్టాలి. దాట్స్ అబౌట్ రిచువల్స్ అంటే. ఇంకోటి ఏంటంటే నేను రీసెంట్ గా బై నరేష్ గారి ఇంటర్వ్యూస్ కూడా చూశాను, అయితే ఆయన చెప్పేవి కానీ ఏమన్నా ఆయన మాట్లాడే విధానం కానీ నాకైతే బాగా నచ్చింది. ఎందుకంటే ఆయన మోటివ్, ఆయన ఏ మోటివ్తో చేస్తున్నారు అనేది అంతా బాగానే ఉంది. అయితే ఆయన వచ్చేసి భారత నాస్తిక సమాజం అని ఉంది, అలాంటి మామూలుగా ఏదైనా ఏథిస్ట్ మెంబర్షిప్ లో జాయిన్ అవ్వడం అవసరమే, దానివల్ల ఏదైనా లాభం ఉందా? నాకైతే ఏమైనా అనిపించట్లేదండి. ఐఎమ్ నాట్ వెరీ గ్రేట్ ఆన్ దీస్ ఏంటి సమాజం, పెద్ద సమాజం, దెన్ అగైన్ దట్ విల్ బికమ్ అడిషనల్ బర్డన్ ఆన్ అవర్ మైండ్స్. సో సమాజాలు పెట్టుకుని చేయాల్సింది అయితే లేదు. కాబట్టి దెర్ ఈస్ వన్ నీడ్ ఫర్ సమ్ అమౌంట్ ఆఫ్ ఆర్గనైజింగ్ అండి, రైట్? ఎందుకంటే ఇది ఇండివిజువల్ పొజిషన్. సి ఎథిజం ఈజ్ అన్ ఇండివిజువల్ పొజిషన్, ఓకే? ఇది డస్ నాట్ నీడ్, మనకు గ్రూప్ ఉండాలి, అందరం కలిసి చేతులు పైకెత్తి మనము నాస్తికులము, మనం అందరము నాస్తికులము అని చెప్పుకోవాల్సిన అవసరం అయితే ఎవ్వరికీ లేదు, రైట్? దట్స్ నాట్ అట్ ఆల్ ఇన్ అవర్ థింగ్. ఇట్స్ అ పర్సనల్ పొజిషన్. కానీ మిగతా వాళ్ళు అంటే నాన్ ఏథీస్ట్లు, అంటే ఏథీస్ట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సంఘాలు ఏర్పరచుకుని వాళ్ళు ఒక ఆర్గనైజ్డ్గా ఒక పద్ధతి ప్రకారం ఒక గోల్ కోసం చేస్తున్నప్పుడు వాళ్ళని కౌంటర్ చేయాలి అంటే సమ్ అమౌంట్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఈజ్ నెసెసరీ. అది ఫేస్బుక్ గ్రూపులు కావచ్చు, ఇన్ఫార్మల్ మీటింగ్స్ కావచ్చు, లేదా ఇట్లా అఫీషియల్గా రిజిస్టర్డ్ సంఘాలు సమాజాలు కావచ్చు. జార్వాకాశ్రమం అని ఒకటి ఉంది, రైట్? భారతీయ నాస్తిక సమాజం అని ఉంది, ఇండియన్ హ్యూమనిస్ట్ అని ఉన్నాయి. దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ అండి. నాకు తెలిసి ఇవన్నీ ఏంటంటే దీస్ ఆర్ నాట్ పొలిటికల్ ఆర్గనైజేషన్స్, ఆబ్వియస్లీ దీస్ ఆర్ ఫ్రెండ్లీ ఆర్గనైజేషన్స్, జస్ట్ ఎక్సర్సైజింగ్ దేర్ ఫండమెంటల్ రైట్. ఫండమెంటల్ రైట్ ఏంటంటే యూ హ్యావ్ ద రైట్ టు ఫార్మ్ అసెంబ్లీస్, పీస్ఫుల్ అసెంబ్లీస్. ఒక సంఘంగా ఏర్పాటు చేసుకోవడం, కుదిరితే దాన్ని రిజిస్టర్ చేసుకోవడం, మా అందరం సంఘం ప్రతినిధులు అని చెప్పుకోవటం, దిస్ ఇస్ ఆల్ ఫండమెంటల్ రైట్. కానీ నాస్తికులకి అంటే మామూలు ఇప్పుడు నాస్తికులు అయ్యేవాళ్ళు కానీ ఎవరైనా కానీ సంఘాలు సమాజాల్లో పాల్గొని తీరాల్సింది అనే రూల్ అయితే ఇస్తా లేదండి. ఇట్స్ ఓన్లీ అబౌట్ దాన్ని ఏమంటారు, మీరేం చేయదలుచుకున్నారు. ఇప్పుడు దాన్ని ఏమంటారు, విజ్ఞాన దర్శిని అనే ఒక గ్రూప్ ఉంది, దెర్ ఆర్ సమ్ ఇదే సూపర్ స్టిషన్ని బ్రేక్ చేసే కమ్యూనిటీస్ కొన్ని ఉన్నాయి. వాళ్ళు గ్రౌండ్ లెవెల్గా కొన్ని వర్క్ చేస్తారు, ఊర్లకు వెళ్ళటం, ఎక్కడైనా చేతబడులు బాణామతులు చేస్తున్నారని చెప్పి జనాల్ని తంతా ఉంటే అలాంటి చేస్తే వెళ్ళి అలాంటివి ఏం లేవని చెప్పడానికి ట్రై చేయటం, దీస్ ఆర్ ద థింగ్స్ దట్ దే డూ, రైట్? అలాంటి వాటి మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పనిసరిగా వెళ్ళి జాయిన్ అయితే వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది. కానీ మీకు ఒక మీ పరిస్థితి బాగాలేదు అంటే యు ఆర్ నాట్ ఇన్ దట్ ప్లేస్, మీరు ఊర్లలో లేరు, సిటీల్లో ఉన్నారు లేదా విదేశాల్లో ఉన్నారు, దెర్ ఇస్ నో యూజ్ ఆఫ్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ దట్ ఆర్గనైజేషన్. యూ కెన్ బి అ టోకెన్ మెంబర్, రైట్? మన ఇండివిజువల్ ఇష్టంకే తప్ప అలా ఉంటేనే మన నాస్తికులు అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. దిస్ ఇస్ నాట్ ప్రాఫిట్ బేస్డ్ ఆర్గనైజేషన్. ఇదో ఎవరో చెప్తారు కదా, ఎథిజం ఇస్ అ నాన్ ప్రాఫిట్, పిఆర్ఓ పిహెచ్ఈటి, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అంటారు. ఓకే అండి.